దిశగా ఒంగోలులో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఏటీఎంలలో నగదు నింపే సిఎంఎస్ వాహనం నుంచి 64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. సిఎంఎస్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. చీమకుర్తి, మర్రి చెట్ల పాలెం, దొడ్డవరం, గుండ్లపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని వివిధ ఏటీఎంలలో నింపడానికి గురువారం మధ్యాహ్నం 68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెట్రోల్ బంకు వద్ద వాహనాన్ని నిలిపి భోజనం చేసేందుకు గదిలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వాహనం తలుపు తెరిచి ఉండడం గమనించి పరిశీలించగా అందులో 100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. 500 నోట్ల కట్టలు కనిపించలేదు. తాము తెచ్చిన మొత్తం 68 లక్షల్లో 64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లోజ్ టీమ్ తో ఆధారాలు సేకరించి సిసి కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి వాహనంలోని నగదు తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో నిక్షిప్తమయ్యాయి. ఆ వ్యక్తి గతంలో సిఎంఎస్ సంస్థలో పనిచేసి మానేసిన మహేష్ గా గుర్తించారు. సంతనూతలపాడు మండలం కామైపల్లి వారిపాలెం గ్రామంలో అతని ఇంటికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటికి సమీపంలోని మర్రి చెట్టు తొలలో నగదును దాచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నల్ గా ఓపెన్ చేసి దానికి ఒక విండో ఒక ఓపెనింగ్ ఉంటుంది. అది సెక్యూరిటీ వాళ్ళు గన్ కి గన్ తో బయట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఆ గన్ యూజ్ చేయడానికి ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్ లో వాడు హ్యాండ్ పెట్టి తీసి ఆ చెస్ట్ ని ఓపెన్ చేసి ఆ క్యాష్ ని అక్కడ ఉండే బ్యాగ్ లో దాదాపు 66 లాక్స్ క్యాష్ ని వాడు దాంట్లో బ్యాగ్ లో డంప్ చేసుకుని వెళ్ళిపోవడం మనం సీసీటీవీ ఫుటేజ్ లో గమనించాం. దీని మీద ఈ ఎలా జరిగింది, ఇంత అజాగ్రత్తగా వీళ్ళు ఎందుకున్నారు, నలుగురు ఎందుకు వెహికల్ ని పెట్రోల్ బంక్ దగ్గర, పబ్లిక్ ప్లేస్ ఇది, జనసంచారం బాగుండే ప్లేస్, అక్కడ పెట్టడం, దాని ఎదురుగుండా జనరల్గా విజిబుల్ విజన్లో ఉండి వాళ్ళు చేయాలి, ఏదైనా భోజనం చేసినా వాళ్ళు ఎందుకు ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళారు, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో మిగిలిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి త్వరలోనే కేసును డిటెక్ట్ చేస్తాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్. నిన్న ఒంగోలులో వచ్చింది సర్కిల్లో భారీ చోరీ జరిగింది. ఒక అంత ఒంగోలులో ఒక సంచలనంగా మారింది కేసు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏటీఎంలలో నగదు నింపే సిఎంఎస్ సంస్థ నిన్న ఒక వెహికల్ నగదుతో ఒక చోట ఆపుకొని అక్కడ వాళ్ళు ఆ సిబ్బంది భోజనం చేస్తున్నారు. అయితే ఆ సిబ్బంది అయితే ఆ సిఎంఎస్ ఆ వెహికల్ ఉన్న సిబ్బంది మొత్తం 4 ఉన్నారు. ఇద్దరు గన్ మ్యాన్ తో పాటు ఇద్దరు ఒక డ్రైవర్, మరొకరు సిఎంఎస్ సంస్థకు చెందిన వ్యక్తి. అయితే ఈ 4 చేసి ఆ వెహికల్ దగ్గర ఉండకుండా డబ్బులు ఇంత భారీ మాత్రం ఉన్నప్పటికీ వీళ్ళు ఒక చోటుకు వెళ్ళి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఇంతకుముందు అంటే ఇదే సిఎంఎస్ సమస్య అంటే మహేష్ నేను వచ్చి ఆ వెహికల్ దగ్గర చేసి మొత్తం 64 లక్షల ఆ నగదుని అయితే ఎదుకెళ్ళాడు, చోరీ చేశాడు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం కూడా అక్కడ ఏం జరిగింది ఏంటని కూడా అయితే ఇటు ఒంగోలు పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ చేసుకుని మొత్తం 5 గంటల్లోనే ఈ కేసు మొత్తం ఛేదించారు. అయితే ఈ చోరీ గల కారణాలు మహేష్ అనే వ్యక్తి అయితే గుర్తించారు. అయితే ఇతను ఇంతకుముందు కూడా అయితే ఏటీఎంలో నగదు పంపిణీ చేసే సమయంలో కూడా ఇతను దాంట్లో ఒక ఎంప్లాయీ కూడా గుర్తించారు. అయితే ఇతను ఈ 64 లక్షలు ఇంటికి తీసుకెళ్లి కూడా ఆ గ్రామ్య సమీపంలోని మరిచెట్టు ఒక తరలో కూడా ఆ డబ్బు ముందు పెట్టండి కూడా అయితే ఇటు ఉన్న పోలీసులు గుర్తించారు. మొత్తం ఆ డబ్బులు రాత్రి గుర్తించి ఈరోజు మీడియం ముందు ప్రవేశపెట్టిన. థ్యాంక్ యూ జయరామ్.